విభాగంలో బోలెడంత మంది ఆఫీసర్లు ఉన్నా మిగిలిన వారికి కాస్త భిన్నంగా వ్యవహరించడమే కాదు సంచలన నిర్ణయాలకు కేర్ ఆఫ్ గా నిలుస్తారు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన స్ఫూర్తివంతమైన మాటలతో మనసుల్ని దోచుకునే ఆయన తాజాగా గులాబీ కారు ఎక్కేసిన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి చెబుతూ తాను టీఎస్పీఎస్ బిగ్ బాస్ పోస్టును చేపట్టాలంటూ ఆఫర్ ఇచ్చానని కానీ ఆయన మాత్రం అందుకు అంగీకరించలేదన్న కొత్త విషయాన్ని తెర మీదకు తీసుకువచ్చారు నిరుద్యోగ యువత బతుకులను మార్చేందుకు లభించిన పెద్ద అవకాశాన్ని వదిలేసి అధికారం లేని పార్టీలో అని ఇప్పుడు ప్రశ్నగా మారింది ఇంతకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు నో చెప్పినట్లు అధికారం చేతిలో లేని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందు చేతులు కట్టుకుని పార్టీలో చేరేందుకు ఎందుకు సిద్ధమైనట్లు నిరుద్యోగులకు సాయం చేయాల్సిన విషయాన్ని వదిలేసి రాజకీయ పార్టీల్లో మారే అంశం మీద ఫోకస్ పెట్టడం ఏంటి అన్నది ప్రశ్నగా మారింది అధికారానికి దూరంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీతో చెట్టాపట్టాలు వేసుకుంటూ తిరుగుతుంటే భారీగా ప్రయోజనం ఉంటుందన్న బాధనలో లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కేసీఆర్ అధికారంలో ఉన్న వేళలో ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగిపోయారు సీఎం హోదాలో కేసీఆర్ ఇచ్చిన హామీల్ని అమలు చేసే విషయంలో వైఫల్యం చెందినట్లుగా ఆరోపించేవారు ముడుపులు తీసుకొని పనుల్ని పక్కన పెట్టేశారన్న వాదనను వినిపించారు మొత్తంగా నిన్న మొన్నటి వరకు కేసీఆర్ను చావుతిట్లు తిట్టిన ప్రవీణ్ ఈరోజు ఆయన పార్టీలో చేరడంలో లాజిక్ ఒక్క పట్టణ అర్థం కాని పరిస్థితి తాను కష్టకాలంలో ఉన్నప్పుడు గులాబీ కార్లో ఎక్కిన ప్రవీణ్కు పార్టీలో పెద్ద పదవిని ఇస్తానని కేసీఆర్ చెప్పిన వాయినం చూస్తే నాటకాన్ని మరింత రక్తి కట్టించేలా ఉందని చెప్పాలి మొన్నటి వరకు పెద్ద పెద్ద మాటలు ఆదర్శాన్ని వల్లించిన ప్రవీణ్ సారు ఈరోజు సార్ను కలుసుడే కాదు ఆయన పార్టీలో చేరుడు వెనుకున్న లాజిక్ను అర్థమయ్యేలా చెబితే బాగుంటుంది అలాంటిదేమీ లేకుండా గులాబీ కొండవ మెడలో కప్పించుకోవటాన్ని ఆయన్ను అభిమానించిన వారు అర్థం చేసుకోలేక తలలు బద్దలు కొట్టుకుంటున్న పరిస్థితి అంతేకాదు ప్రవీణ్ అభిమానించిన వారి నోటి నుంచి తాజాగా వస్తున్న మాట ఒక్కటే ప్రవీణ్ సారు లెక్కేంది పెద్దసారు నమ్ముడైంది అని దీనికి సరైన సమాధానం చెప్పేవారెవరు